పద్మాచలంలో గోదావరి మహోద్ధృతంగా ప్రవహిస్తున్నది. 71 అడుగులకు చేరువలో ఉధృతంగా ప్రవహిస్తున్నది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ భద్రాచలంలోనే ఉండి ప్రజలకు అండగా నిలుస్తున్నారు. సహాయక చర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. రేపటి నుంచి వరద తగ్గే అవకాశం ఉందంటున్న పువ్వాడ అజయ్ కుమార్ తో మా ప్రతినిధి సాంబా ఫేస్ టు ఫేస్. భద్రాచలం దగ్గర వరద గోదావరిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ప్రజలకు అండగా నిలబడ్డారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. బ్యాక్ బోన్ గా సీఎం కేసీఆర్ ఇస్తున్నటువంటి ఆదేశాలను అమలు చేస్తూ ప్రజల విలువైన ప్రాణాలను రక్షిస్తున్నారు, అనేక సహాయ చర్యలు చేపడుతున్నారు. మంత్రి మనతో జాయిన్ అవుతున్నారు. మంత్రి గారు అడుగుదాం. మంత్రి గారు, గోదావరి వరదకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? తగ్గినట్టు అనుకోవచ్చా? ఇంకెంత పెరిగే అవకాశం ఉంది? ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ప్రస్తుతం? ప్రస్తుతం గోదావరి 70 అడుగుల మేర ఇక్కడ ప్రవహిస్తూ ఉంది. మనం ఈ కరకట్ట మీద ఉన్నాం, వెనకాల మనం గోదావరి చూస్తూనే ఉన్నాం. కాకపోతే గోదావరి రిసీడింగ్ ఫాస్ట్గా ఉంటుంది. ఇప్పుడు నిన్నటి వరకు శబరి పోర్టు ఉండటం వల్ల కొంత గోదావరిలో కదలిక తక్కువ ఉండింది. ఇప్పుడు గోదావరిలో ఈవెన్ రిసీడింగ్ కూడా ఫాస్ట్గా ఉంటుంది. పైనుంచి కూడా మాకు అందుతున్న సమాచారం హయ్యెస్ట్ ఫ్లడ్ రికార్డ్ అయ్యి రిసీడింగ్ స్టార్ట్ అయింది. సో ఇక్కడ ఆ హయ్యెస్ట్ ఫ్లడ్ అంటే అరౌండ్ 29 నుంచి 30 లక్షల క్యూసెక్ల వరకు వాళ్ళ అర్ధరాత్రి వరకు వచ్చే అవకాశం ఉంది. దాని తర్వాత రేపు మార్నింగ్ నుంచి రిసీడ్ అవుతుందని చెప్పి భావిస్తాం. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఎట్లా ప్లాన్ చేశారు? ఇంత పెద్ద రెస్క్యూని ఎలా చేయగలిగారు? ముఖ్యమంత్రి గారు అనుక్షణం ప్రతిక్షణం, మీరు ఇక్కడ చూశారు కదా, నేను కరకట్ట మీద ఉండడం కూడా నాకు ముఖ్యమంత్రి గారు ఫోన్ చేశారు. సో ప్రతి గంట వారు మానిటర్ చేసి మాకు కావాల్సిన మరి సహాయ సహకారాలని, అధికారులని, ఎన్డీఆర్ఎఫ్ బృందాలని, తర్వాత మన ప్రయర్ ప్లానింగ్ ఉంటుంది సార్ దగ్గర. నన్ను వారం రోజుల ముందే భద్రాచలం పంపించారు అని అంటే వారికి ఆ రకమైన ఫోర్కాస్టు, తర్వాత దానికి సంబంధించిన ముందస్తు ప్రణాళిక ఉండబట్టే ఒక మంత్రిని ఇక్కడ యాంకర్ చేసి ఈ పరిస్థితులు ఉంటాయని చెప్పి తెలుసు కాబట్టి ఇంత పెద్ద ఇవాక్యుయేషన్ అంటే పెద్ద ఎత్తున పునరావాసం కల్పించడం, ప్రజలను తరలించడం. బహుశా నేను అనుకుంటే ఈ మధ్యకాలంలో ఇంత పెద్ద ఎత్తున ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించిన ప్రక్రియ ఇదే అయి ఉంటుంది. కాబట్టి అయినా కూడా వాటన్నిటికి కూడా మమ్మల్ని ప్రతిరోజు మరి మమ్మల్ని కదిలిస్తూ మాకు స్ఫూర్తి ప్రదాతగా నిలిచిన కేసీఆర్ గారి ప్రణాళిక వల్లనే మనం ఇట్లాంటి ఉపద్రవాలను బయటపడతాం. మొత్తం భద్రాచలం జలదిగ్బంధం ఉంది, చుట్టూ రోడ్లన్నీ కట్ అయినాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ నిత్యావసర వస్తువులు కావచ్చు, అత్యవసరమైనటువంటి వస్తువులు కావచ్చు, అన్ని సమకూర్చుకున్నారా? ఏ యాక్షన్ ప్లాన్తో మీరు ఈ గండానికి గట్టెక్కారు? ముందే ఆల్రెడీ మాకు తెలుసు ఇలాంటి పరిస్థితి వస్తుందని, అందుకని ఏ మండల హెడ్ క్వార్టర్కి ఆ మండల హెడ్ క్వార్టర్కి తహసీల్దారుల దగ్గర కంటింజెన్సీ ఫండ్ పెట్టాం. వాళ్లే ప్రతిరోజు రోజుకి 100,000 రూపాయలు ఖర్చు పెట్టుకునేదానికి కూడా కలెక్టర్ గారు వాళ్ళకి నిధులు ఇచ్చారు. పోలీసు సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది అద్భుతంగా పనిచేశారండి. దాంతోపాటుగా ఇతర సిబ్బంది కూడా మరి వాళ్ళకి సపోర్టివ్గా పనిచేశారు. ఇవాళ దాంతోపాటుగా మరి ప్రజలు కూడా సహకరించి మరి పునరావాస కేంద్రాలు ఉంటున్నారు, వాళ్ళకి మంచిగా భోజనం పెడతా ఉన్నాం. ఉదాహరణకి ఇక్కడ పక్కన దుమ్ముగూడెం మండలంలో మన పునరావాస కేంద్రాలకు పక్కనున్న ఎటపాక మరి కన్నాయిగూడెం నుంచి కూడా ఆంధ్రలో ఉన్న ప్రజలు కూడా వచ్చి మన పునరావాస కేంద్రాల్లో ఉంటున్నారు, ఏర్పాట్లు బాగున్నాయి, భోజనాలు బాగున్నాయని చెప్పి. కాబట్టి దాంతోపాటుగా మేము అడిగిందే తక్షణం ముఖ్యమంత్రి గారు అదనపు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని కూడా ఇవాళ ఇచ్చారు. ఇంకో 2 అదనపు టీంలు కూడా వస్తూ ఉన్నాయి. అలాగే మరి ఆర్మీని కూడా కొంత డిప్లాయ్ చేశారు, మాకు ఆర్మీ హెలికాప్టర్ కూడా ఇచ్చారు. వాళ్ళందరూ కూడా భద్రాచలంలో అవైలబుల్గా ఉంటారు. ఏదైనా రెస్క్యూ ఆపరేషన్ కోసం వీళ్ళందరూ పనికొస్తారు. కానీ ఆ పరిస్థితి రాకముందే ప్రజల్ని మరి ఒడ్డుకు చేర్చి ఎత్తైన ప్రాంతాలకు చేర్చడం వల్ల కొంత ప్రాణ నష్టం తక్కువ జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి వరదలు ఇవి, అంటే గోదావరి బేస్లో చూసినప్పుడు దీన్ని ఒక పాఠంగా తీసుకొని భవిష్యత్తులో దీన్ని ఎట్లా అధిగమించే ఏర్పాటు చేస్తుంది? ఇది ఒకటండి, మాకేంటంటే ఇంత ఫ్లడ్ ఇక్కడ రావటం అనేది దాదాపు గత 35 సంవత్సరాల తర్వాత జరిగింది. ఇది 1985 తర్వాత జరిగింది, 86 తర్వాత ఈ ఫ్లడ్ వచ్చింది. కాబట్టి 35 సంవత్సరాలు అంటే ప్రస్తుత జనరేషన్ ఇదే చూడటం అయి ఉంటుంది. పాత జనరేషన్లు చూసుంటారు, మా ఫాదర్ లాంటి వాళ్ళు చూసుంటారు. కాబట్టి ఇది ఒక మాకు కూడా ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్సే. కాకపోతే కింద జరిగిన ముందు నుంచి మనం చెప్తా ఉన్నాం, పోలవరం ఏదైతే ప్రాజెక్టు నిర్మాణం మరి తెలంగాణకి ప్రత్యేకించి భద్రాచలానికి శరాఘాతం అని చెప్పి, అక్కడ వాళ్ళు ముందుగా కూడా కొంత నీళ్లు సరిగ్గా వదలకపోవడం వల్ల ఇప్పుడు అక్కడున్న కాపర్ బ్యాండ్ డ్యామ్ దగ్గర రివర్ కూడా డిఫరెంట్ కోర్స్ తీసుకొని మళ్ళీ ఆ గేట్స్లోంచి బయటకు పోవాల్సి వస్తూ ఉంది. సో దానివల్ల కూడా రివర్ ఫ్లో కూడా తక్కువ ఉంది. ఇంత పెద్ద ఎత్తున వరద వచ్చినప్పుడు చాలా ఫాస్ట్గా రిసీడ్ కావాల్సిన దగ్గర కూడా రివర్ మూమెంట్ కూడా కొంత తక్కువ ఉండటం వల్ల ముంపు ప్రాంతాలు ఎక్కువ ఉన్నాయి. ఏదైనా అవన్నీ కూడా మనకి రాబోయే రోజుల్లో వీటిని చూసి ప్రణాళిక చేసుకోవాల్సిన అవసరం. ఫైనల్గా ఒక మాట చెప్పండి, పైనుంచి వస్తున్నటువంటి వరద అప్డేట్స్ ఏంటి, కింద ఉన్నటువంటి ఉపనదుల యొక్క ఫ్లో ఏంటి సార్? ఇప్పుడైతే మనకి ప్రస్తుతం పైనుంచి అయితే అదనంగా వచ్చే ఫ్లోస్ ఏం లేవు, అన్ని వర్షాలు తగ్గినాయి, పైనుంచి కూడా ఫ్లోస్ తగ్గినాయి. అయితే ఆ మొత్తం డిశ్చార్జ్ ఏదైతుందో ఆ డిశ్చార్జ్ భద్రాచలం దగ్గర ఇవాళ నైట్ మరి హయ్యెస్ట్ డిశ్చార్జ్ హిట్ అవుతుంది. ఆ హయ్యెస్ట్ డిశ్చార్జ్ని మనం తట్టుకోగలిగి ఇవాళ నైట్ కనుక మనం కనుక అప్రమత్తంగా ఉండి ఈ ప్రమాదం నుంచి బయటపడితే ప్రజల్ని ప్రాణాలు మరి సురక్షితంగా ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది మంత్రి పోడయ్య చెప్తున్నారు. దాదాపుగా
30 లక్షల క్యూసెక్ల హైయెస్ట్ వాటర్ మాత్రమే భద్రాచలం దగ్గరికి చేరుకునే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. మరొక 3-4 అడుగులకు మాత్రమే గోదావరి పరిమితమయ్యేటువంటి అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పటికప్పుడు తమను గైడ్ చేయడంతో పాటు అవసరమైనటువంటి అన్ని సహాయ చర్యలు ముందే చేసి పెట్టడంతో ఈ గండం నుంచి దాదాపుగా ప్రజలను గట్టెక్కించగలిగామంటున్నారు. అయితే భద్రాచలం దగ్గర ప్రస్తుతం 71 అడుగుకు దగ్గరలో వరద ఉధృతి ప్రవహిస్తుంది. మరొక 2-3 అడుగులు ప్రవహించిన తర్వాత ఆగిపోయేటువంటి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ఎగువ నుంచి వరద లేదు, దిగువన ఉన్నటువంటి ఉపనదుల నుంచి కూడా పెద్దగా ప్రభావం లేదు. కాబట్టి ఈ భద్రాచలానికి ప్రమాదం తప్పినట్టుగా భావించవచ్చని చెప్తున్నారు. ఏదేమైనా ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి పోడయ్య చెప్తున్నారు. విడుదల శ్రీనివాస కలిసి సామాచార టీమ్ భద్రాచలం నుంచి.